ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి నంబర్ వన్ గా ఎదిగే సత్తా వృషభ రాశి వారికి కలగబోతోంది పద్నాలుగు ఏళ్ల పాటు పట్టిన దరిద్రమంతా పోయి ఐశ్వర్యవంతులు కాబోతున్నారు వృషభ రాశి వారిని ఇప్పటి వరకు ఎవరైతే చీకొట్టారో వాళ్లే వచ్చి తిరిగి కాళ్ళు మొక్కబోతున్నారు వృషభ రాశి వారి జీవితంలో విశేషమైనటువంటి మార్పులు అనేవి ఇప్పుడు చోటు చేసుకోబోతున్నాయి అయితే మారుతున్నటువంటి గ్రహ స్థితుల కారణంగా వృషభరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళితే అతిపెద్ద విషయం ఏంటంటే గ్రహాలలో మార్పుల వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను అయితే వృషభ రాశి వారు ఈ సమయంలో చూడబోతున్నారు వృషభ వారు గతంలో కొద్దిగా మానసిక ప్రశాంతతను కోల్పోయి ఉన్నారు కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు కానివ్వండి లేదా మీరు కెరీర్లో ఎదగలేకపోతున్నాము అనే చింత కానివ్వండి చాలా వరకు కూడా మనశ్శాంతిని కోల్పోయారు కానీ ఇకపై మీకు అటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీరు ఆఫీస్లో చేసే ప్రతి పనిని కూడా మీ పై అధికారులు మెచ్చుకోవడం వల్ల మీకు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఇది మీకు ప్రమోషన్ కూడా తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఈ శుభవార్త మీకు చాలా ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది అయితే గతంలో ఆఫీస్లో ఏమైనా పెండింగ్లో ఉంచిన పనులు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తారు మీరు కెరీర్లో ఎదగడానికి ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది ఎందుకంటే వీరికి మంచి టైం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది గతంలో వీరు పడ్డ ప్రతి కష్టానికి కూడా మీరిప్పుడు ప్రతిఫలాన్ని అందుకోబోతున్నారు మీకు ఒక రకంగా మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి అలాగే ఆర్థిక సమస్యల వల్ల మీ సొంత ఇంటి కళ ఏదైతే గతంలో నిలిపివేశారో అది ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతుంది మీరు ఎదగడం కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారి విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే చూసుకున్నట్లయితే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేరు మీరు ఏదైతే కంపెనీలో కొత్త ప్రాజెక్ట్ని స్వీకరిస్తారో దాన్ని కూడా కంప్లీట్ చేయగలుగుతారు ప్రతి పనిని కూడా చకచకా మీరు చేస్తూనే ఎదుట వ్యక్తులతో దీనికి సంబంధించిన పనులు కూడా అప్పగించి వారితో కూడా పూర్తి చేసే విధంగా మీరు లీడర్షిప్ని తీసుకోగలుగుతారు అలాగే చూసుకున్నట్లయితే ఈ పనితీరు వల్ల మీకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా ఎక్కువగా పెరుగుతాయి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు కంపెనీకి తీసుకురాగలుగుతారు ఇప్పుడు గ్రహాలలో జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా వ్యాపారస్తులకైతే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వ్యాపార విస్తరణ చేస్తారు అంతేకాదు మీ బిజినెస్లో గ్రోత్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు ఏది పట్టినా కూడా బంగారమా అన్నట్లు ఉండబోతోంది ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్రతిదీ కూడా మీకు చక్కగా ఇన్కమ్ అనేది తీసుకువస్తుంది రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి దీనివల్ల కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవి కూడా చాలా అనుకూలంగా మంచి లాభాలను తెచ్చిపెడతాయి విదేశాలు వెళ్ళి వ్యాపారం చేద్దాము అనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి వీసా పాస్పోర్ట్స్ అవన్నీ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు ఎవరైతే ఎప్పటి నుంచో తమ మనసులో ఉన్న చిరకాల కోరిక తీరట్లేదు అనుకున్నారో వారికి ఈ సమయంలో ఉన్న గ్రహస్థితి అనుకూలించి మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుందనే చెప్పాలి ఏదైనా ఒక పని కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకున్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో కలిసి వస్తాయి అంతేకాదు గతంలో మీరు ఆలోచన దగ్గరే నిలిచిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు అయితే గతంలో మీరు టైం బాగోక ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు హెల్ప్ అడిగి ఉంటే వాళ్ళు మిమ్మల్ని ద్వేషించి ఉంటే చీకొట్టి ఉంటే వాళ్లే ఈ సమయంలో మీ ఎదుగుదలను చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంత త్వరగా వీరు ఎలా ఎదిగారబ్బా ఎలా కష్టపడ్డారబ్బా అనే ఆలోచన వాళ్ళకి ఖచ్చితంగా కలిగి తీరుతుంది గ్రహస్థితుల్లో మార్పుల వల్ల మీకు ఈ సమయంలో ఇటువంటి మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి ఈ సమయంలో మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చాలా చక్కగా ఆనందంగా మీ కాలాన్ని అయితే గడుపుతారు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా టూర్ వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి ఇలా వెళ్ళడం వల్ల మీకు ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా అందరూ ఒకరితో ఒకరు అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అలాగే మీ వైవాహిక జీవితం ఏదైనా ఉందో మీ రిలేషన్షిప్ ఇప్పుడు బలపడుతుంది ఎవరిని కూడా మీ మధ్య వచ్చి మూడో వ్యక్తులు మాట్లాడే అవకాశాన్ని మాత్రం ఇవ్వద్దు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో బాండింగ్ అనేది పెరుగుతుంది చదువుకుంటున్న పిల్లలపైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లయితే వారు చక్కగా చదువులో రాణిస్తారని చెప్పుకోవాలి ఫస్ట్లో కొంచెం చదువు పైన అశ్రద్ధగా ఉన్నా కూడా పోను పోను వాళ్ళ చదువు పైన శ్రద్ధ పెట్టడం వల్ల మంచి మార్కులు మంచి ఎకాడమిక్ రిజల్ట్ అనేది తెచ్చుకోగలుగుతారు మీరు ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ లేదా మీ ఇంట్లో పనులు అవసరాల కోసం కానీ బ్యాంకుకు వెళ్ళి లోన్ తీసుకుందాం అనుకున్నప్పుడు గతంలో మీ లోన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది కానీ ఇకపై వృషభ రాశి వారికి అటువంటి పరిస్థితి ఉండదు మీరు వెళ్ళంగానే బ్యాంక్ లోన్ అనేది అప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకునే విధంగా అనుకూలంగా ఉంటుంది ఇటువంటి స్థితి కారణంగా మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు ప్రతి పని కూడా చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తారు అంతేకాదు ప్రతి పనిని విజయవంతంగా కూడా పూర్తి చేస్తారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు చాలా సపోర్ట్నిస్తారు వృషభ రాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ తమ లైఫ్ పార్ట్నర్కి ఎప్పటికప్పుడు ఆలోచనలు షేర్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తారు సమాజం ఏమనుకుంటుందా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఉన్నటువంటి ఆలోచన ప్రతిదీ కూడా అప్లై చేస్తారు మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎదుటి వాళ్ళకి ఎందుకు భయపడాలి అనే ఆలోచన ఈ సమయంలో మీకు వస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచించి కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తారు జీవితంలో ఉన్నతి సాధించాలి అనే తపన మీకు ఎక్కువగా కలిగి ఉంటారు వాస్తవానికి చెప్పాలంటే వృషభ రాశి వారు చాలా సున్నితమైన మనస్కులు దీని కారణంగా గతంలో మిమ్మల్ని చాలామంది మోసం చేసి ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు రావు ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో ఎదుటి వ్యక్తులు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు అర్థం చేసుకునే స్థాయికి వస్తారు అలాగే చూసుకున్నట్లయితే గతంలో మాట సాయం కానీ ఆర్థిక సాయం కానీ ఎంత అడిగితే అంత అందరిని నమ్మి మీరు డబ్బులు ఇచ్చి ఉన్నారు ఈ రకంగా మీరు మోసపోయారు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు గతంలో నష్టపోయిన డబ్బులన్నీ కూడా ఇప్పుడు మీ చేతికి వచ్చేస్తాయి అది కోర్టు కేసుల ద్వారా కానివ్వండి మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి మీకు రావాల్సిన డబ్బులైతే ఈ టైంలో మీకు చేతికి వస్తాయి దీనివల్ల మీరు కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా లేదా ఈ డబ్బును ఏదైనా శుభకార్యానికి ఫంక్షన్కి వాడాలనుకున్నా పిల్లలకి పెట్టుబడిగా పెట్టాలనుకున్నా కూడా డబ్బులు ఆ సమయానికి మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వడం వల్ల మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా డబ్బుల గురించి ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఈ సమయంలో మీకు అస్సలు కనిపించట్లేదు ఈ విధంగా అయితే వృషభ రాశి వారికి పద్నాలుగు ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న మానసిక ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైతే ఉన్నాయో ఆ దరిద్రాలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా మీరు నెంబర్ వన్గా ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో చూశారు కదండి వృషభ రాశి వారు తమ జీవితంలో ఏ విధంగా నెంబర్ వన్గా ఎదుగుతారు ఏ విధంగా పద్నాలుగేళ్ల దరిద్రం వీరికి తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్